నైట్ సిద్ధాంతం వచ్చినప్పుడు ఇది ఉన్నటువంటి రిసార్ట్ ఇది చూస్తున్నారు కదా. అక్కడ ఒక ఆయన నిలబడ్డాడు, అది లోపల స్విమ్మింగ్ పూల్ అనమాట. ఆహ్లాదకరంగా ఎవరైనా టూరిజంకి వచ్చిన హనీమూన్కి వచ్చిన ఇక్కడికి వచ్చి చక్కగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. లోపల పైకి వెళ్ళి చూద్దాం. వాటర్ క్లిస్టర్ క్లియర్గా ఉందండి, చాలా తేట వాటర్ ఇది. ఒకసారి స్విమ్మింగ్ చేయాలని ఆశ ఉంది కానీ ఇప్పుడే స్నానం చేసి వచ్చాం బయటికి, కుదిరితే చేద్దామండి. ఎన్ని అడుగులు ఉంటుందో అంటే మినిమం భుజాల వరకు వచ్చేస్తుంది. ఇదైతే ఇలా వచ్చేస్తుందా? ఇలా వచ్చేస్తుంది. నువ్వు ఐదు ఎక్కడ ఉన్నట్టు ఎక్కువ ఉన్నావు నువ్వు బ్రతికేస్తావు. ఫ్లోర్ క్లీనింగ్ లోపల ఫ్లోర్ క్లీనింగ్ చేస్తారా? మేము ప్రజెంట్ సిద్ధాంత బ్రిడ్జ్ వశిష్ట గోదావరి దగ్గర ఉన్నామండి. అక్కడ రిసార్ట్ ఉంది. ఇక్కడ మేము నైట్ టైం స్టే చేసాం. ఇక్కడ అయితే మీరు చూస్తారా గ్రీన్ ప్లేస్ ఇదంతా, అక్కడ గ్రీన్ ప్లాంట్స్ అవి కనిపిస్తున్నాయి. అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మేము ఉన్నటువంటి లాడ్జి అదనమాట, అంటే రిసార్ట్ మీద ఉన్న రూమ్ అది. మాకు కాటరేజ్ ఇచ్చారు ఇక్కడ. ఇది స్విమ్మింగ్ పూల్ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్ అనమాట. చాలా తేటగా ఉంది వాటర్ అయితే. ఇక్కడికి ఎవరైనా స్విమ్మింగ్ చేయడానికి వచ్చేటప్పుడు వారు ఏం చేస్తారంటే తప్పకుండా షార్ట్స్ వేసుకుని రావాలి. షార్ట్స్ వేసుకుని వచ్చి స్విమ్మింగ్ చేస్తూ ఉండాలి. అయితే బయట ఉన్నటువంటి వాళ్ళు టికెట్స్ తీసుకుని రావాలి. ఈ రిసార్ట్లో ఉన్నటువంటి వారు మాత్రం ఫ్రీగా వారు స్విమ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్లో మీరు ఎవరైనా వచ్చేది ఉంటే మీరు సిద్ధాంతం వచ్చినప్పుడు బ్రిడ్జ్కి వచ్చేయండి. బ్రిడ్జ్ దగ్గర వశిష్ట రివర్ ఉంటుంది, అక్కడ మనకి రిసార్ట్స్ కనిపిస్తాయి. అక్కడ ఒక నైట్ మనం స్టే చేసి డే అంతా మనము ఇక్కడ ఆహ్లాదకరంగా మనము చూడొచ్చు అనమాట. కొన్ని చూడదగ్గ ప్లేసులు ఉన్నాయి, చూడొచ్చు. ఓకే జాగ్రత్త. ఓకే హాయ్ మాట్లాడు. హాయ్ 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 హలో ఐఎమ్ ద కిరణ్.
డైలీ పంపుతాను ల్యాప్టాప్లోనే ఆన్ చేయి, ల్యాప్టాప్లో జాయిన్ చేయి. గారు అంటారండి సార్, మీ మీ మాటలు ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం చెప్పండి సార్. వశిష్ట గోదావరి అండ్ రిసార్ట్ కోసం యేసు క్రీస్తు గురించి అడిగితే చెప్తారు, వశిష్ట గోదావరి, గంగాభవారి, దుర్గాభవారి గురించి. థ్యాంక్ యూ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. గోదావరి బోట్ ఉంది దగ్గర ఎందుకు పర్లేదు, ఏం చల్లదు చూసుకోవాలి. ముక్కు చెల్ల ఏది సీలా ఒకటి ఇది బాగుంటది అండి. ముక్కు చెల్ల సీలా ఒకటి అంటారు, ముట్టు చెల్ల బాగుంటుంది. ఇది ముక్కు చెల్ల, ముట్టు చెల్ల, ముట్టు చెల్ల, ముళ్ళెత్తి చెల్ల. ఈ జల్ల తింటే వెనలా కరిగిపోద్దండి. దీనికి వీళ్ళు గోదావరిలో ఈత కొట్టి ఒడ్డుకు చేరినటువంటి చెవులు బాగా లేదరా అవి. ఇక్కడ మరి నేను కెమెరామెన్ తో డేవిడ్ ధోని పక్కన కిరణ్ కేఫ్ పక్కన